ఓం శాంతి. మురళీ డేట్ 31/12/2014. సారాంశం: మధురమైన పిల్లలు, హద్దు ప్రపంచపు వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు బాబా చెప్పే ప్రతి డైరెక్షన్ ని అమలులోకి తీసుకురాగలుగుతారు? జవాబు: ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తమ షో ఎవరిలోనైతే ఉండదో, ఎవరైతే ఆత్మిక నశాలో ఉంటారో, వారే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ ని అమలులోకి తీసుకురాగలుగుతారు. మీకు ఎప్పుడూ మిథ్యా అహంకారం రాకూడదు. లోపల చాలా స్వచ్ఛత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క బాబాతో సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీటిలా అయ్యే సంస్కారం ఉండకూడదు. అప్పుడే బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్ ని అమలులోకి తీసుకువస్తారు. ఓం శాంతి. పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు. వారికి మేము శ్రీమత్తంపై మా స్వర్గ స్థాపనను చేసుకుంటున్నాము అన్న నశా కూడా ఉంది. అంతటి ఉల్లాస ఉత్సాహాలుండాలి. చెత్తతో కూడిన వ్యర్థమైన విషయాలన్నీ తొలగిపోవాలి. అనంతమైన తండ్రిని చూస్తూనే ఉత్సాహంలోకి రావాలి. ఎంతెంతగా మీరు స్మృతి యాత్రలో ఉంటారో అంతంతగా ఉన్నతి లభిస్తూ ఉంటుంది. పిల్లల కోసం ఆత్మిక యూనివర్సిటీ ఉండాలి అని బాబా అంటారు. మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ. మరి ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? యూనివర్సిటీ విశేషంగా స్థాపించబడుతుంది. దానితో పాటు చాలా పెద్ద రాయల్ హాస్టల్ కావాలి. మీకు ఎంత రాయల్ ఆలోచనలు ఉండాలి? బాబాకైతే రాత్రింబవళ్లు ఏ విధంగా పిల్లలను బాగా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి అన్న ఆలోచనే ఉంటుంది. దాని ద్వారా మళ్లీ ఈ విశ్వానికి అధిపతులుగా అవ్వనున్నారు. నిజానికి మీ ఆత్మ శుద్ధంగా సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు శరీరం కూడా ఎంతో సతో ప్రధానంగా సుందరంగా ఉండేది. రాజ్యం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది. హద్దు ప్రపంచపు చెత్త విషయాలలో మీ సమయం ఎంతో వ్యర్థమవుతుంది. విద్యార్థులైన మీలో చెత్త ఆలోచనలేవీ ఉండకూడదు. కమిటీలు మొదలైనవైతే చాలా మంచి మంచి వాటిని తయారు చేస్తారు, కాని యోగ బలం లేదు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నేను వీరి ముక్కు పట్టుకుంటాను అని మాయ కూడా అంటుంది. బాబాపై ప్రేమయే లేదు. నరుడు ఒక్కటి తలిస్తే ఇంకేదో జరిగింది అని అంటారు కదా. కావున మాయ కూడా ఏమీ చెయ్యనివ్వదు. మాయ ఎంతగానో మోసగిస్తూ ఉంటుంది, చెవులు కోసేస్తుంది. బాబా పిల్లల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు? ఇది ఇది చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. బాబా చాలా రాయల్ పిల్లలను పంపిస్తారు. బాబా ఈ ట్రైనింగ్ లభించాలి అని కొందరంటారు. అప్పుడు బాబా, మొదట మీలోని లోపాలను తొలగించుకోండి, నాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అని చూసుకోండి అని అంటారు. మంచి మంచి మహారతులను కూడా మాయా ఉప్పు నీరులా చేసేస్తుంది. ఎప్పుడూ బాబాని స్మృతి కూడా చెయ్యని ఉప్పు నీటి వంటి పిల్లలున్నారు. జ్ఞానం ఒక్క పదమును గురించి కూడా తెలియదు. బాహ్యమైన అట్టహాసం ఎంతో ఉంది. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి. కాని కొందరి నడవడిక ఎలా ఉంటుందంటే దానితో వారు చదువురాని ఆటవిక్కుల్లా ఉంటారు. ఏదో కాస్త ధనం ఉంటే దాని నశ ఎక్కిపోతుంది.
అరే మేము నిరుపేదలుగా ఉన్నాము అని భావించరు. మాయ అర్థం చేసుకునివ్వదు. మాయ చాలా శక్తివంతమైనది. బాబా కాస్త మహిమ చేయటంతో అందులో ఎంతో సంతోషపడిపోతారు. ఈ యూనివర్సిటీ చాలా పెద్దగా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. అందులో పిల్లలు బాగా చదువుకోవాలి అనే బాబాకు రాత్రింబవళ్లు ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. మీరు స్వర్గానికి వెళతారని మీకు తెలుసు. కావున సంతోషపు పాదరసం పూర్తిగా పైకి ఎక్కి ఉండాలి కదా. ఇక్కడ బాబా రకరకాల డోసులనిస్తారు, నషా ఎక్కిస్తారు. ఎవరైనా దివాళా తీసి ఉంటే వారికి మద్యం తాగిస్తే నేను మహారాజుని అని భావిస్తారు. మళ్లీ నషా పూర్తి అవటంతో ఎలా ఉన్నవారు అలా అయిపోతాడు. ఇది ఆత్మిక నష. అనంతమైన తండ్రి శిక్షకుడిగా అయ్యి మనల్ని చదివిస్తారు అని మరియు ఇలా ఇలా చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారని మీకు తెలుసు. కొన్ని కొన్ని సమయాలలో కొందరికి మిథ్య అహంకారం వచ్చేస్తుంది. మాయ ఉంది కదా, ఎటువంటి విషయాలను తయారు చేస్తారో చెప్పటానికి వీల్లేదు. వీరు ముందుకు నడవలేరు అని బాబా భావిస్తారు. లోలోపల చాలా స్వచ్ఛత కావాలి, ఆత్మ చాలా మంచిగా ఉండాలి. మీ ప్రేమ వివాహం జరిగింది కదా, ప్రేమ వివాహంలో ఎంత ప్రేమ ఉంటుంది. వీరైతే పతులకు పతి. అందులోనూ ఎంత మంది ప్రేమ వివాహం జరిగింది, ఒక్కరిదైతే జరగదు కదా. మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగింది, మేము వెళ్లి స్వర్గంలో కూర్చుంటాము అని అందరంటారు. ఇది సంతోషపడే విషయం కదా. బాబా మనల్ని ఎంతగా సింగారిస్తున్నారు అని లోపల భావన రావాలి. శివబాబా వీరి ద్వారా సింగారిస్తారు. మేము బాబాని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అయిపోతాము అని మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం గురించి ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. ఇందులో చాలా నష ఉంటుంది. అప్పుడే అంతటి నష ఎక్కలేదు, కాని అది తప్పకుండా వస్తుంది. అతీంద్రియ సుఖము గురించి గోప గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు మీ ఆత్మలు ఎంత అశుద్ధంగా ఉన్నాయి, చాలా చీచీ వస్త్రాలలో కూర్చున్నట్లుగా ఉంది. బాబా వచ్చి వాటిని మారుస్తారు, కొత్తగా చేస్తారు. మనుషులు దృష్టి మార్చుకుంటే ఎంతగా సంతోషిస్తారు. ఇప్పుడు మీకైతే బాబా లభించారు. మీ నావా అవతల తీరానికి చేరుకుంది. మేము అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని భావిస్తారు. కావున స్వయాన్ని ఎంత త్వరగా తీర్చిదిద్దుకోవాలి. రాత్రింబవళ్లు ఇదే సంతోషం, ఇదే చింతన ఉండాలి. మీకు ఎటువంటి మార్షల్ లభించారో చూడండి. రాత్రింబవళ్లు ఇదే ఆలోచనలో ఉండవలసి ఉంటుంది. ఎవరెవరైతే బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో, వారు ఎగరటం మొదలు పెడతారు. పిల్లలైన మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన వారంతా దుర్గంధంలో పడి ఉన్నారు. ఏ విధంగా చెత్త పక్కన గుడిసెలు వేసుకుని అశుద్ధతలో కూర్చొని ఉంటారో, ఎన్ని బస్తీలు తయారై ఉంటాయో, అలా ఇది అనంతమైన విషయం. ఇప్పుడు దీని నుండి బయటపడేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. మధురమైన పిల్లలు, మీకు తెలుసు కదా, ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు. ఎవరెవరైతే బయటకు వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా. మీకు బాబా లభించారు, ఇంకేం కావాలి.
ఈ నశ ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. బాబా మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తారు. ఆత్మ పవిత్రంగా అవ్వటం ద్వారా మళ్ళీ శరీరం కూడా ఫస్ట్ క్లాస్ గా లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చుంది? ఈ శరీరంలోనే కూర్చొని ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచం కదా. చెత్త చెదారం పక్కకు వచ్చి కూర్చున్నారు కదా. మేము ఎక్కడ నుండి వెలువడ్డాము అని ఆలోచించండి. బాబా మురికి కాలువ నుండి బయటకు తీశారు. ఇప్పుడు మన ఆత్మ స్వచ్ఛంగా అయిపోతుంది. అక్కడ ఉండేవారు కూడా ఫస్ట్ క్లాస్ అయిన మహల్స్ను తయారు చేస్తారు. మన ఆత్మను సింగారించి స్వర్గంలోకి తీసుకువెళుతున్నారు. పిల్లలకు లోపల ఇటువంటి ఆలోచనలు రావాలి. బాబా ఎంతటి నశ కలిగిస్తారు. మీరు ఎంతో ఉన్నతంగా ఉండేవారు, మళ్లీ పడిపోతూ పడిపోతూ కిందకు వచ్చి పడ్డారు. శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంతో శుద్ధంగా ఉండేది. కావున మళ్లీ పరస్పరం కలుసుకుని త్వర త్వరగా శివాలయంలోకి వెళ్లే ఉపాయమును ఆలోచించాలి. పిల్లలకు ఈ తెలివి లేదా అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. బాబా మనల్ని ఎక్కడ నుండి బయటకు తీశారు? పాండవ గవర్నమెంట్ ను స్థాపన చేసేవారు బాబానే. ఏ భారతదేశమైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది. ఇది ఆత్మ విషయం. ఆత్మపైనే దయ కలుగుతుంది. ఆత్మ వచ్చి పూర్తిగా తమో ప్రధానమైన ప్రపంచంలో కూర్చుంది. కావుననే బాబా మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు అని తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా మీరు ఇవే ఆలోచనలు ఆలోచించాలి. పిల్లల కోసం ఫస్ట్ క్లాస్ అయిన యూనివర్సిటీని తయారు చెయ్యండి అని బాబా అంటారు. అది కల్ప కల్పము తయారవుతుంది. మీ ఆలోచనలు చాలా రాయల్ గా ఉండాలి. అప్పుడే ఇంకా నశ ఎక్కలేదు. నశ ఉన్నట్లయితే ఏమి చేసి చూపిస్తారో తెలియదు. పిల్లలు యూనివర్సిటీ అర్థాన్ని తెలుసుకోలేరు. ఆ వాస్తవిక నశలో వారుండరు. మాయ అణిచివేసి కూర్చుంది. పిల్లలు తప్పుడు నశాను ఎక్కించుకోకండి. ప్రతి ఒక్కరూ తమ తమ అర్హతలను చూసుకోండి. మేమెలా చదువుతున్నాము, ఏ సహాయం చేస్తున్నాము అని చూసుకోండి. కేవలం మాటల పొకోడీలను తినకండి అని బాబా తెలియచేస్తున్నారు. మీరు ఏది అంటున్నారో అది చెయ్యాలి. ఇది చేస్తాము అది చేస్తాము అంటూ కోతలు కొయ్యకండి. ఈరోజు ఇది చేస్తాము అని అంటారు, మళ్లీ రేపు మృత్యువు రావటంతో అంతమైపోతారు. సత్యగంలో అలా అనరు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులుండవు. మృత్యువు అక్కడకు రాలేదు. అది సుఖధామం. సుఖధామంలోకి వచ్చేందుకు మృత్యువుకు అనుమతి లేదు. రావణ రాజ్యం మరియు రామరాజ్యముల అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ యుద్ధం రావణుడితో. దేహ అభిమానం కూడా అద్భుతమే చేస్తుంది. అది పూర్తిగా పతితులుగా చేసేస్తుంది. దేహి అభిమానులుగా ఉండటం ద్వారా ఆత్మ శుద్ధంగా అయిపోతుంది. అక్కడ మన మహళ్లు ఎలా తయారవుతాయో మీరు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు సంగమ యుగంలోకి వస్తారు. నెంబర్ వారీగా బాగుపడుతున్నారు, అర్హులుగా అవుతున్నారు. మీ ఆత్మ పతితంగా ఉన్న కారణంగా శరీరం కూడా పతితంగా లభించింది. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి. ఇది అంత సామాన్యమైన విషయమేమీ కాదు. మనల్ని నరుడు నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అని భావిస్తారు.
కానీ మాయ చాలా గుప్తంగా ఎదుర్కొంటుంది మీ యుద్ధం చాలా గుప్తమైనది కావున మమ్మల్ని గుప్త యోధులు అని అంటారు ఇలా గుప్త యోధులు అంటూ ఎవరు ఉండరు యోధులు అన్నది మీ పేరే ఇప్పుడు అందరి పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి గుప్త యోధులైన మీ గుర్తులను వారు పట్టుకున్నారు మీరు ఎంత గుప్తమైన వారు మీ గురించి ఎవరికీ తెలియదు మీరు మాయను వశం చేసుకునేందుకు విశ్వంపై విజయాన్ని పొందుతున్నారు మీరు బాబాని స్మృతి చేస్తారు అయినా మాయ మరిపింప చేస్తుంది కల్ప కల్పము మీరు మీ రాజ్య స్థాపనను చేసుకుంటారు కావున మీరు ఎవరైతే బాబాని స్మృతి చేస్తారో వారే గుప్త యోధులు ఇందులో కాళ్ళు చేతులను ఏమీ ఉపయోగించరు స్మృతి కొరకు బాబా యుక్తులను కూడా ఎన్నో తెలియచేస్తారు మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రను చెయ్యండి చదువును కూడా చదవండి మేము ఎలా ఉన్న వారిని ఎలా అయిపోయాము అని ఇప్పుడు మీరు భావిస్తారు ఇప్పుడు బాబా మళ్ళీ మనల్ని ఎలా తయారు చేస్తున్నారు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నా స్మృతి చేస్తూ ఉండండి తద్వారా తుప్పు వదిలిపోతుంది కల్ప కల్పము ఈ యుక్తిని తెలియజేస్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారు ఇంకా ఎటువంటి బంధన ఉండదు బాత్రూమ్ లోకి వెళ్లిన స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి తద్వారా ఆత్మ మురికి తొలగిపోతుంది ఆత్మకు తిలకం దిద్దవలసిన అవసరమేమీ ఉండదు అవన్నీ భక్తి మార్గంలోని గుర్తులు ఈ జ్ఞాన మార్గంలో వాటి అవసరమేమీ లేదు పైసా ఖర్చు లేదు ఇంట్లో ఉంటూనే స్మృతి చేస్తూ ఉండండి ఇది ఎంత సహజం ఆ బాబా మనకు తండ్రి శిక్షకుడు మరియు గురువు కూడా మొదట తండ్రి స్మృతి ఆ తర్వాత టీచర్ స్మృతి ఆ తర్వాత గురువు స్మృతి నియమం ఇలా చెప్తుంది టీచర్ని తప్పకుండా తలుచుకుంటారు వారి ద్వారా చదువు వారసత్వం లభిస్తుంది మళ్లీ వానప్రస్థంలో గురువు లభిస్తారు ఈ బాబా అయితే అన్ని హోల్సేల్ గా ఇచ్చేస్తారు మీకు 21 జన్మల కోసం రాజ్యాన్ని హోల్సేల్ లో ఇచ్చేశారు వివాహ సమయంలో కన్యకు గుప్తంగా కట్నాన్ని ఇస్తారు కదా అలా ఇక్కడ అటహాసం చేయవలసిన అవసరం లేదు గుప్త దానము అని అంటారు శివబాబా కూడా గుప్తమే కదా ఇందులో అహంకార విషయమేమీ లేదు అందరూ చూడాలి అని కొందరికి అహంకారం ఉంటుంది ఇవన్నీ గుప్తమైనవి బాబా మీకు విశ్వ రాజ్య అధికారాన్ని కట్నంగా ఇస్తారు మీ సింగారం ఎంత గుప్తంగా జరుగుతుంది ఎంత గొప్ప కట్నం లభిస్తుంది బాబా ఎంత యుక్తిగా ఇస్తారంటే అది ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు ఇక్కడ మీరు నిరుపేదలుగా ఉన్నారు మరు జన్మలో మీ నోట్లో బంగారపు స్పూన్ ఉంటుంది మీరు స్వర్గ ప్రపంచంలోకి వెళతారు కదా అక్కడ అన్ని బంగారంగానే ఉంటాయి షావుకార్ల మెహల్స్ లో మంచి రత్నాలు పొదగబడి ఉంటాయి తేడా అయితే తప్పకుండా ఉంటుంది ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు మాయ అందర్నీ తలక్రిందులుగా వ్రేలాడ తీస్తుంది ఇప్పుడు బాబా వచ్చారు కావున పిల్లలలో ఎంతటి ఉత్సాహం ఉండాలి కాని మాయ మరిపింప చేస్తుంది ఇది బాబా డైరెక్షనా లేక బ్రహ్మ డైరెక్షనా ఇది సోదరునిదా లేక తండ్రిదా ఈ విషయంలోనే ఎంతో మంది తికమక పడిపోతూ ఉంటారు
మంచీ అయినా చెడైనా మీరు బాబా డైరెక్షన్ గానే భావించండి, దానిపై నడవవలసి ఉంటుంది. ఇతడి వల్ల ఏదైనా పొరపాటు జరిగినా నేను దానిని సరిదిద్దుతాను. వారిలో శక్తి అయితే ఉంది కదా. వీరు ఎలా నడుస్తున్నారో, వీరి శిరస్సుపై ఎవరు కూర్చున్నారో మీరు చూస్తున్నారు. పూర్తిగా పక్కనే కూర్చున్నారు. గురువులు పక్కనే కూర్చొని నేర్పిస్తారు కదా. అయినా ఇతడే కష్టపడవలసి ఉంటుంది. తమో ప్రధానుల నుండి సతో ప్రధానంగా అవ్వటంలో పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చెయ్యండి. శివబాబా స్మృతిలో తయారు చెయ్యబడిన భోజనం ఇంకెవ్వరికీ లభించదు. ఇప్పటి ఈ భోజనానికే ఎంతో గాయనం ఉంది. ఆ బ్రాహ్మణులు స్తుతి చేసినా కాని అర్థమును ఏమీ తెలుసుకోరు. ఏదైతే మహిమ చేస్తారో దానిని ఏమాత్రం అర్థం చేసుకోరు. కేవలం వారు ధార్మిక మనుషులు అని భావించటం జరుగుతుంది. ఎందుకంటే వారు పూజారులుగా ఉంటారు. అక్కడైతే ధార్మిక మనస్సున్నవారు ఉండటం అన్న విషయమేమీ ఉండదు. ఎందుకంటే అక్కడ భక్తే ఉండదు. అసలు భక్తి అంటే ఏమిటో అన్నది కూడా ఎవరికీ తెలియదు. జ్ఞానము భక్తి వైరాగ్యము అని అనేవారు. ఇది ఎంత ఫస్ట్ క్లాస్ అయిన విషయం. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. మళ్లీ రాత్రిపై వైరాగ్యం కలిగినప్పుడు పగల్లోకి వెళతారు. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున మీరు భ్రమించవలసిన అవసరం ఉండదు. నన్ను స్మృతి చెయ్యండి, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. నేను మీ అనంతమైన తండ్రిని అని బాబా అంటారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం కూడా ఎంత సహజం. బీజమును మరియు వృక్షమును స్మృతి చెయ్యండి. ఇప్పుడిది కలియుగ అంతిమం, మళ్లీ సత్యుగం రానున్నది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాల వలె అవుతున్నారు. ఆత్మసతో ప్రధానంగా అయిపోతే మళ్లీ తాను ఉండేందుకు సతో ప్రధానమైన మెహల్ లభిస్తుంది. ప్రపంచమే కొత్తగా అయిపోతుంది. కావున పిల్లలకు ఎంతటి సంతోషం ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మేము శ్రీమత్తంపై మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము అన్న నశ సదా ఉండాలి. వ్యర్థమైన చెత్త విషయాలను వదిలి చాలా ఉల్లాసంలో ఉండాలి. రెండో పాయింట్, మీ ఆలోచనలను చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి. చాలా రాయల్ యూనివర్సిటీని మరియు హాస్టల్ను తెరిచే ఏర్పాట్లను చెయ్యాలి. బాబాకు గుప్తమైన సహాయకులుగా అవ్వాలి. మీ షో చేసుకోకూడదు. వరదానం పవిత్రత యొక్క శ్రేష్ట ధారణ ద్వారా ఒకే ధర్మపు సంస్కారము కలిగిన సమర్థ సామ్రాట్ భవ. మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ పవిత్రత. ఒక్క ధర్మము అనగా ఒక్క ధారణ. స్వప్నం లేక సంకల్పం మాత్రంలో కూడా అపవిత్రత అనగా ఇతర ధర్మం ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పం అంశం కూడా ఉండదు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత సంస్కారమును నింపేవారే సమర్థ సామ్రాట్లు. ఇప్పటి శ్రేష్ట సంస్కారాల ఆధారంతో భవిష్య ప్రపంచం తయారవుతుంది.
ఇప్పటి సంస్కారం భవిష్య ప్రపంచానికి పునాది. స్లోగన్, ఎవరికైతే సత్యమైన ప్రీతి ఒక్క పరమాత్మ తోటే ఉంటుందో వారే విజయీ రత్నాలు. ఓం శాంతి.